చేసిన మోసం ఏ నాటికైనా బయటపడక తప్పదన్నట్లుగా తయారైంది టీవీ యాంకర్ సాంబశివరావు పరిస్థితి. మాదాపూర్ లో సంధ్యా సంస్థకు చెందిన స్థలంలో హెచ్పిసిఎల్ బ్యాంకు ను సాంబ కుటుంబ సభ్యులు నిర్వహిస్తున్నారు. ప్లాట్ నెంబర్ 26 లో 1437 చదరపు గజాల్లో సగభాగాన్ని హెచ్పిసిఎల్ సంస్థకు సంధ్య యాజమాన్యం లీజుకిచ్చింది. ఇక ఆ స్థలంలో సాంబశివరావు కోడలు కొల్లి సౌమ్య పేరిట మహాలక్ష్మి పెట్రోల్ బంక్ ఏర్పాటుకు హెచ్పిసిఎల్ తో ఒప్పందం చేసుకున్నాడు. ఇక సగభాగానికే లీజ్ ఉన్నప్పటికీ మొత్తం ప్లాట్ నెంబర్ 26లోని 1437 గజాల స్థలాన్ని చూపి అనుమతులు తెచ్చుకున్నారు. ఇక వివిధ శాఖలను ఫోర్జరీ డాక్యుమెంట్లతో మేనేజ్ చేశారు. సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్ నుంచి కూడా ఎన్ఓసీ తెచ్చుకున్నారు. ఇక ఇటీవల హెచ్పిసిఎల్ మహాలక్ష్మి పెట్రోల్ బంక్ కబ్జా చేసిన స్థలాన్ని సంధ్య యాజమాన్యానికి తిరిగి అప్పజెప్పజేసింది. దీంతో ఎన్ఓసీ పునఃపరిశీలించాలని సైబరాబాద్ కమిషనర్ను సంధ్య యాజమాన్యం ఆశ్రయించింది. ఇక తగిన స్పందన లేకపోవడంతో హైకోర్టును ఆశ్రయించింది. 4 వారాల్లోగా దీనిపై చర్యలు తీసుకోవాలని సైబరాబాద్ కమిషనర్ను హైకోర్టు జడ్జి సివి భాస్కర్ రెడ్డి ఆదేశించారు. ఇదే అంశానికి సంబంధించి సంధ్య గ్రూప్ తరపున ఈ కేసును వాదించిన హైకోర్టు న్యాయవాది నామాల శ్రీనివాసిక మరికి మరిన్ని వివరాలు అందిస్తారు. నమస్కారం అండి శ్రీనివాస్ గారు. హలో. నమస్కారం అండి శ్రీనివాస్ గారు. హలో, ఆమే ఆడిబుల్ వినిపిస్తుందా అండి? వినిపిస్తుంది శ్రీనివాస్ గారు. మేడం చెప్పండి. శ్రీనివాస్ గారు నమస్కారం అండి. ఇక మనం చూసుకుంటే యాక్చువల్గా ఈ కేసు డీటెయిల్స్ ఏంటి, అసలు ఏం జరిగింది, ఈ కేసుకి సంబంధించిన డీటెయిల్స్ ఒకసారి తెలియజేయండి. ఈ రోజు మన హైకోర్టులో ఒకటి రిట్ ఫైల్ చేయడం జరిగిందండి. చీఫ్ కమిషనర్ ఆఫ్ పోలీస్ సైబరాబాద్ గారికి మల్టిపుల్ రిప్రజెంటేషన్స్ ఇచ్చున్నాం మన క్లయింట్ సంధ్య గారి తరపు నుంచి. ఈ పెట్రోల్ బంక్ విషయం గురించి, యాక్చువల్ గా పెట్రోల్ బంక్ వచ్చేసి ఎన్ఓసీ ఇవ్వడము, కమిషనర్ ఆఫ్ పోలీస్ గారు ఎన్ఓసీ ఇచ్చారు హెచ్పిసిఎల్ టువర్డ్స్. సో దాన్ని బేస్ చేసుకుని డీలర్షిప్ పర్మిషన్ పొందారండి ఆ డీలర్స్ ఎవరైతే ఇప్పుడు ఆపరేట్ చేస్తున్నారో. అందులో మెన్షన్ చేయడం ఏంటంటే కంప్లీట్ గా కాన్స్పిరసీతోని టోటల్ ప్లాట్ నెంబర్ అంటే 1435 గజాలు అని చెప్పి మెన్షన్ చేసుకున్నారు. హలో, శ్రీనివాస్ గారు వినిపిస్తుంది చెప్పండి. సో ఒరిజినల్ గా మా క్లయింట్ సంధ్య గారు హెచ్పిసిఎల్ టువర్డ్స్ లీజ్ అగ్రిమెంట్ ఎగ్జిక్యూట్ చేసిన సైజ్ వచ్చేసి ఓన్లీ 600 స్క్వేర్ మీటర్స్, అది 717 స్క్వేర్ యార్డ్స్ మాత్రమే హెచ్పిసిఎల్ వాడుకోవచ్చు అని చెప్పి లీజ్ లో ఎంటర్ అయ్యారు. ఆ ఫ్యాక్ట్ ని సప్రెస్ చేస్తూ టోటల్ ప్లాట్ అని, అంటే ఇన్స్టెడ్ మెన్షనింగ్ పార్ట్ ఆఫ్ ప్లాట్ నెంబర్ 26 అని మెన్షన్ చేయకుండా టోటల్ ప్లాట్ కింద అంటే 1435 గజాలు చూపించారు. ఎందుకంటే బేసిక్ మినిమం నీడ్స్ ఉంటాయండి పెట్రోల్ బంక్ ఆపరేట్ చేయడానికి, దాన్ని ఎస్టాబ్లిష్ చేయడానికి సర్టెన్ క్లియరెన్స్లు అవసరం ఉంటుంది. ట్రాఫిక్ నుంచి కావచ్చు, పొల్యూషన్ నుంచి కావచ్చు, లోకల్ ఎంఆర్ఓ నుంచి కావచ్చు, జాయింట్ కలెక్టర్ నుంచి కావచ్చు, సో జిహెచ్ఎంసీ నుంచి కావచ్చు. వీళ్ళు నో అబ్జెక్షన్ ఇవ్వడానికి కావలసినంత, అంటే పెట్రోల్ బంక్ ఎస్టాబ్లిష్ చేయడానికి కావలసిన సైజ్ ఆఫ్ ల్యాండ్ అవైలబుల్ ఉంటేనే వాళ్ళు నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ ఇస్తారు. ఈ ఫ్యాక్ట్ ని అడ్డు పెట్టుకుని మన వాళ్ళు ఏంటంటే ప్లాట్ నెంబర్ పార్ట్ ఆఫ్ ప్లాట్ నెంబర్ 26 అంటే తెలివిగా మన క్లయింట్ సంధ్య గారి దగ్గర నుంచి ఓన్లీ హాఫ్ ఆఫ్ ద ప్లాట్ మాత్రమే లీజ్ చేయించుకున్నారు. బట్ డాక్యుమెంట్స్ లో మెన్షన్ చేసింది ఏంటంటే ఫుల్ ప్లాట్ మెన్షన్ చేశారు, అంటే 1435 గజాలు. దీన్ని బేస్ చేసుకుని అన్ని డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా ఎన్ఓసీ నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ ఇచ్చేసారు మీరు పెట్రోల్ బంక్ ఇక్కడ ఆపరేట్ చేసుకోవచ్చు అని. ఈ విషయాన్ని వెలుగులోకి తెస్తూ మేము కమిషనర్ ఆఫ్ పోలీస్ గారికి మా క్లయింట్ మల్టిపుల్ టైమ్స్ రిప్రజెంటేషన్స్ ఇచ్చారు. సార్ ఇట్లా జరిగింది, మీకు ఈ పార్ట్ ఆఫ్ ప్లాట్ నెంబర్ అని మెన్షన్ చేయకుండా టోటల్ ప్లాట్ అని మెన్షన్ చేశారు. ఈ పర్సెప్షన్ లోనే మీరు ఎన్ఓసీ రిలీజ్ చేయడం జరిగింది కమిషనర్ ఆఫ్ పోలీస్ గారు టువర్డ్స్ హెచ్పిసిఎల్ అండ్ మినిస్టర్ పెట్రోలియం కి. దీన్ని కరెక్ట్ చేసుకుని ఎన్ఓసీని క్యాన్సిల్ చేయండి అని మల్టిపుల్ రిప్రజెంటేషన్ ఇచ్చారు మన క్లయింట్. దాని మీద ఏ యాక్షన్ తీసుకోకపోయేసరికి హైకోర్టుని అప్రోచ్ అవ్వడము, మాండమస్ వేయడము అండ్ కోర్టు వారు దీన్ని చూసుకుని డైరెక్షన్స్ సిపి గారికి పాస్ చేయడము, వితిన్ 4 వీక్స్ లో మనకి కమిషనర్ ఆఫ్ పోలీస్ సైబరాబాద్ గారు దీనిపైన యాక్షన్ తీసుకుని ఈ కంప్లైంట్ ఏదైతే ఉందో దాన్ని డిస్పోజ్ చేయమని, అంటే దానికి కన్సర్న్ యాక్షన్ తీసుకోమని చెప్పి డైరెక్షన్స్ ఇచ్చారండి. శ్రీనివాస్ గారికి మనం చూసుకుంటే దీనికి సంబంధించి మీ తరపు నుంచి ఎలాంటి వాదనలు వినిపించడం జరిగింది? సో క్లియర్ గా ఎలాబొరేట్ ఫ్యాక్ట్స్ అన్ని కోర్టు వారి ముందు పెట్టామండి. ఏదైతే పేపర్లలో ఎన్ఓసీ ఆప్టైన్ చేసేప్పుడు హైడ్ చేస్తూ పెట్టున్నారో ప్లాట్ నంబర్ పార్ట్ ఆఫ్ ప్లాట్ నంబర్ 26
ప్లాట్ నంబర్ 26 చాలా తేడా ఉందండి. రాతే ఇప్పుడు ఓన్లీ పార్ట్ ఆఫ్ అనే పదాన్ని, ఇంగ్లీష్ పదాన్ని తొలగించడం వల్ల ఇంటెన్షనల్ మీనింగ్ ఏంటంటే గవర్నమెంట్ కి తప్పుడు ఇన్ఫర్మేషన్ ఇవ్వడం. ఏమని మొత్తం 1400 గజాల్లో పెడుతున్నామని చెప్పి తప్పుడు ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగింది. ఈ విషయాన్ని కోర్టు వారికి క్లియర్ గా ఆన్ పేపర్ మేము చూపిస్తూ అగ్రిమెంట్ లీజ్ అగ్రిమెంట్ ఎంతైతే హెచ్పిసిఎల్ తో జరిగిందో ఆ అగ్రిమెంట్ ని కూడా కాపీని కోర్టు వారి ముందు పెట్టున్నాము. రైట్, ఇక మనం చూసుకుంటే దీనిపైన ఫర్దర్ గా అంటే యాక్చువల్ గా మీరు ఈ కేసుకి సంబంధించి ఆర్డర్స్ కి సంబంధించి నెక్స్ట్ ఏం జరగబోతుంది? శ్రీనివాస్ గారు, శ్రీనివాస్ గారు, ఇక ఈ ఆర్డర్స్ కి సంబంధించి నెక్స్ట్ ఏం జరగబోతుంది? హలో శ్రీనివాస్ గారు, వినిపిస్తుంది. ఈ కేసు కి సంబంధించి మీరు ఫర్దర్ గా ఇప్పుడు మీరు ఆల్రెడీ మీ తరపు నుంచి మీ వాదన మీరు వినిపించారు, ఇక ఫర్దర్ గా ఏం జరగబోతుంది? ఫర్దర్ గా కోర్టు డైరెక్షన్స్ ఇచ్చిందండి కమిషనర్ పోలీస్ గారికి. వాళ్ళు రిలీజ్ చేసిన నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ ఏ గ్రౌండ్స్ పైన అయితే రిలీజ్ చేస్తున్నారో, నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ రిలీజ్ చేశారో, ఆ గ్రౌండ్స్ అనేవి రాంగ్ గా ప్రొజెక్ట్ చేయబడ్డాయని చెప్పి మేము చెప్పాము. దాన్ని కన్సిడర్ చేసిన కోర్టు ఏంటంటే డైరెక్షన్ సిపి గారికి ఏమి ఇచ్చిందంటే మీరు ఒక్కసారి రీకరెక్షన్ చేసుకోండి, మళ్ళీ ఒకసారి రిజ్యూ చేసుకుని ఆ గ్రౌండ్స్ రాంగ్ అయితే కనుక ఎన్ఓసీని క్యాన్సిల్ చేయండి. అండ్ నెక్స్ట్ ఈ తప్పుడు ఇన్ఫర్మేషన్ ఎవరైతే ఇస్తున్నారో, ప్రొడ్యూస్ చేశారో మీకు ఎన్ఓసీ అప్లై చేసిన టైంలో, వాళ్ళ పైన కన్సర్న్ పోలీస్ యాక్షన్ కూడా, క్రిమినల్ ప్రొసీడింగ్స్ కూడా ఇనిషియేట్ చేయండి అని చెప్పి డైరెక్షన్స్. రైట్ శ్రీనివాస్ గారి, మనం చూసుకుంటే ఒకవేళ కనుక మీరు ఇందాక చెప్పినట్లు ఇది రద్దయితే కనుక మిగతా 5 అనుమతులు కూడా రద్దయ్యే అవకాశం ఉందా? ఏమంటారండి? ఇందాక మీరు చెప్పినట్లు ఒకవేళ ఇది రద్దయితే కనుక మిగిలిన 5 అనుమతులు కూడా రద్దయ్యే ఆబ్వియస్ గా ఇప్పుడు తప్పుడు నివేదికల ప్రకారం, తప్పుడు ఇన్ఫర్మేషన్ ప్రకారము నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ పొందినట్టయితే ఒరిజినల్ ఇన్ఫర్మేషన్ తప్పని తెలిసిన తర్వాత అన్ని క్యాన్సిల్ అయిపోయినట్టే కదండి ఆటోమేటిక్ గా. రైట్, అన్ని క్యాన్సిల్ చేయాల్సిందే. అండ్ నెక్స్ట్ దీని కంటిన్యూషన్ ఏమంటే ఆ తప్పుడు ఇన్ఫర్మేషన్ ఇచ్చిన వాళ్ళని, తప్పుడు ఇన్ఫర్మేషన్ ప్రొడ్యూస్ చేసిన వాళ్ళపైన కూడా కన్సెంట్ క్రిమినల్ ప్రొసీడింగ్స్ కంటిన్యూ అవుతాయండి. ఓకే, వాళ్ళ మీద ఎలాంటి యాక్షన్స్ తీసుకునే ఛాన్సెస్ ఉంటాయి? సో గవర్నమెంట్ ఆఫీషియల్స్ కి రాంగ్ ఇన్పుట్స్ ఇచ్చిన్నారు, మిస్లీడింగ్ గవర్నమెంట్ ఆఫీషియల్స్, కన్సెంట్ ఐపీసీ ప్రకారం డెఫినెట్ గా కేసులు ఇనిషియేట్ అవుతాయండి. బికాస్ ఇది ఆన్ పేపర్ లో మిస్టేక్ కమిట్ చేసింది. అయితే విషయం ఏంటంటే ఎంత పలుకుబడున్నా ఏమున్నా కూడా ఈ ఆర్డర్ తో మనకి కన్వే అయింది ఏంటంటే నిజాల్లో ఏవైతే ఉన్నాయో ఫ్యాక్ట్స్ ని సర్టెన్ పీరియడ్ వరకు మాత్రమే మనం మేనేజ్ చేస్తూ, ఎవరైనా మేనేజ్ చేస్తూ దాన్ని తొక్కి పట్టించగలరు. బట్ ఎప్పటికీ నిజం బయటికి వస్తుందండి, వచ్చినప్పుడు ఇదిగో ఇలాగే ఉంటాయన్నమాట. సో న్యాయం అల్టిమేట్లీ జస్టిసే అందరి పైన ఉంటుంది. ఆల్ ఓకే, న్యాయం ఎప్పటికీ గెలుస్తూనే ఉంటుందండి. ఇప్పుడు దీనికి సంబంధించి మిగతా వాటికి సంబంధించి ఎవరెవరి మీద కేసెస్ నమోదయ్యే ఛాన్సెస్ ఉన్నాయి ఇప్పటికీ? అంటే దీనికి పర్మిషన్స్ ఇచ్చిన వాళ్ళ మీద అసలు ఎవరి మీద ఎక్కువగా కేసెస్ నమోదయ్యే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి? సిపి గారు యాక్షన్ తీసుకుని, సంధ్యా గారు ఇచ్చిన కంప్లైంట్ పైన యాక్షన్ తీసుకుని రిపోర్ట్స్ అన్ని తెప్పించుకుని పేపర్స్ అన్ని వెరిఫై చేస్తే కనుక డెఫినెట్ గా 1435 గజాల ఏరియాని చూపించి పర్మిషన్స్ పొందారు. ఒరిజినల్ గా లీజ్ అగ్రిమెంట్ మాత్రమే 717 గజాలకు ఉంది. కాబట్టి ఈ ఇన్పుట్స్ ఎవరైతే ఇచ్చిన్నారో, అప్లై చేస్తున్నారో, హెచ్పిసిఎల్ వారు ఎన్ఓసీ కోసం దరఖాస్తు చేసిండు. హెచ్పిసిఎల్ వారికి ఎవరు ఇన్పుట్స్ ఇచ్చిన్నారు ఈ 1400 గజాల ఏంటని హెచ్పిసిఎల్ కి చాలా క్లియర్ గా తెలుసు. ఎందుకంటే వాళ్ళే అగ్రిమెంట్ ఎంటర్ అయినారు ఇది ఓన్లీ 717 గజాలకు మాత్రమేనని. మరి అలాంటి సందర్భంలో వాళ్ళు ఎలాంటి కండిషన్స్ కి లోబడి, ఎలాంటి ప్రెషర్స్ కి లోబడి టోటల్ ప్లాట్ అని చెప్పి మెన్షన్ చేశారు ఎన్ఓసీ పొందేపుడు అనేది వాళ్ళ ఆన్సర్ చెప్పాలి. అండ్ డెఫినెట్ గా ఆబ్వియస్ గా ఆ పెట్రోల్ పంప్ ఓనర్స్ ఎవరైతే ఉన్నారో, ఆ మహాలక్ష్మి ఇది ఉంది కదండి వాళ్ళు, దానికి సంబంధించిన వాళ్ళు ఆన్సర్ చెప్పాలి డెఫినెట్ గా. పేపర్స్ అన్ని ఫిల్ చేసింది వాళ్ళే, అప్లై చేసింది వాళ్ళే కాబట్టి అది 717 గజాల 1435 గజాల డెఫినెట్ గా ఆన్సర్ చెప్పాలండి తప్పదు. సో ఇప్పుడు ఇది అక్రమంగా స్థలాన్ని ఆక్రమించడం వల్ల అటు ట్రాఫిక్ అయినా లేదంటే కనుక ఇటు చుట్టుపక్కల వాళ్ళకు కూడా చాలా ఇబ్బంది పడే పరిస్థితులు ఏర్పడ్డాయి. కాబట్టి ఇప్పుడు ఆ రకంగా కూడా కేసు ఫైల్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయా? ఆబ్వియస్ గానండి, ఒరిజినల్ గా మనం పెట్రోల్ బంక్ ఆపరేట్ చేసుకోవాలంటే సర్టెన్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఆల్రెడీ ప్రీడిఫైన్డ్ ఫార్మ్స్ ఉన్నాయి సెంట్రల్ గవర్నమెంట్ నుంచి. సో దాన్ని ఫాలో అవుతూ అన్ని ఫుల్ఫిల్ చేసినప్పుడు మాత్రమే పర్మిషన్ వస్తుంది, అవుట్లెట్ రన్ చేస్తాం. సో ఒరిజినల్ గా దానికి కావాల్సిన రిక్వైర్మెంట్ మీట్ అవ్వని ల్యాండ్ ని
రాంగ్ ఇన్పుట్స్ చూపించి కావాల్సిన సర్టెన్ ఏరియా ఉంది అని చెప్పి రాంగ్ ఇన్పుట్స్ ఇచ్చేసి ఎన్ఓసీలు అప్లైన్ చేస్తున్నారు. దాన్ని బేస్ చేసుకునే డీలర్షిప్ రన్ చేస్తున్నారు. అప్పుడు డెఫినెట్ గా ఒరిజినల్ ల్యాండ్ లార్డ్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఓన్లీ ఎంత పోర్షన్ ఇచ్చారు, 717 గజాలు, అంత పోర్షన్ ల్యాండ్ లో సేఫ్టీ మెజర్స్ తీసుకుంటూ పబ్లిక్ సేఫ్టీని దృష్టిలో పెట్టుకుని పెట్రోల్ బంక్ ఆపరేట్ చేయడం అనేది ఇంపాసిబుల్. సో డెఫినెట్ గా ప్రజలు ఏమైనా ఇప్పుడు జరగనంది, ఏమైనా జరిగినప్పుడు డెఫినెట్ గా సేఫ్టీ మెజర్స్ ఎక్కడ పోయినాయండి? తీరా చూస్తే ఎన్ఓసీ వచ్చింది మాకు, అందుకనే మేము ఆపరేట్ చేస్తున్నామని చెప్తారు. బట్ ఎన్ఓసీ ఇచ్చింది ఎంతకి? మొత్తం టోటల్ ప్లాట్ కి 1435 గజాలకి. ఒకవేళ 1435 గజాలు ఆపరేట్ చేస్తుంటే సేఫ్టీ మెజర్స్ అన్ని ఇంప్లిమెంట్ చేయబడతాయి. ఇప్పుడు అల్టిమేట్ గా సఫర్ అయ్యేది ఏదైనా అనుకోని సంఘటన జరిగితే ప్రజలేనండి ప్రాణాలు కోల్పోయేది. ఇప్పుడు ఈ ఆక్రమణకు గురైన స్థలానికి సంబంధించిన మన దగ్గర ఏం డాక్యుమెంట్స్ ఉన్నాయి, ఎటువంటి ప్రూఫ్స్ ఉన్నాయి ఫర్దర్ గా ముందుకెళ్ళడానికి? ఆక్రమణ అని కూడా నేను క్లియర్ గా చెప్పలేమండి. ఇది ఎందుకంటే ఆక్రమణ విషయం కాదు, రాంగ్ ఇన్పుట్స్ ఇచ్చి పెద్ద ఏరియా ఉంది పెట్రోల్ బంక్ ఆపరేట్ చేసుకోవడానికి అని చెప్పి రాంగ్ ఇన్పుట్స్ ఇచ్చారు. ఒరిజినల్ గా అవైలబుల్ ల్యాండ్ ఎంత ఉంది అంటే చాలా చిన్న ఏరియా, దట్ ఈస్ హాఫ్ ఆఫ్ ద ప్లాట్. సో ల్యాండ్ ఓనర్ కి టైటిల్ క్లియరెన్స్ డెఫినెట్ గా ఎప్పుడు మన క్లయింట్ సంధ్య గారికి సంబంధించి ఆమె సేల్ డేట్స్ ఉన్నాయి, ప్రతి ఇన్పుట్స్ ఉన్నాయండి, మనకు సంబంధించి ప్రతి ఎవిడెన్స్ ఉంది. సో దాన్నే ప్రొడ్యూస్ చేస్తాము సిపి గారికి అలాంగ్ విత్ హైకోర్టు ఆర్డర్. ఆయన ఇమీడియట్ గా దానికి సంబంధించి ఏం యాక్షన్ తీసుకుంటారో చూసుకొని డెఫినెట్ గా ఎన్ఓసీ నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ టువర్డ్స్ హెచ్పిసిఎల్ ఏదైతే రిలీజ్ చేస్తున్నారో అది క్యాన్సిల్ చేయబడుతుంది ఫర్దర్ గా. ఆ తర్వాత రాంగ్ ఇన్పుట్స్ ఇచ్చిన వాళ్ళ పైన క్రిమినల్ ప్రొసీడింగ్స్ కి ముందుకు వెళ్తుంటామండి. రైట్, థ్యాంక్ యూ శ్రీనివాస్ గారు.